రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో నర్మెట్టలో నూతనంగా ఏర్పాటు చేయనున్న పామాయిల్ పరిశ్రమకు మంత్రి హరీష్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ కాలం అధిక దిగుబడులు వచ్చే పంటలు సాగు చేయాలని సూచించారు ఎకరంలో వరి సాగుకయ్యే ఖర్చుతో నాలుగు ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయొచ్చన్నారు ఆయిల్ ఫామ్ రైతుల కోసం అరవై ఎకరాల విస్తీర్ణంలో మూడు వందల కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నేను చేసిన అనేక పనుల కంటే కూడా ఈ ఫ్యాక్టరీ రావడం అనేది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి సందర్భం అని చెప్పక తప్పదు కానీ నా ప్రయత్నం ఏంటంటే మీరు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు తెలంగాణ కోసం కష్టపడ్డారు ఈ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో రైతే రాజు కావాలన్నదే ముఖ్యమంత్రి గారి కళ ఏం ప్రయత్నం వరేసుకుంటే మనకు మిగులుతో ఇరవై వేలు ఇరవై ఐదు వేలు మిగులుతున్నాయి కానీ ఇరవై ఇరవై ఐదు వేలతోని మనం బాగుపడుతున్నామా ఇంత కష్టపడి గంత దూరంకెళ్ళి నీళ్లు తెచ్చుకున్నాము కరెంటు తెచ్చుకున్నాము పెట్టుబడి దొరుకుతున్నది టైం మీద మరి ఇంత దొరికినప్పుడు నాలుగు రూపాయలు మిగిలే పంట పండాలి మా రైతు ఆదాయం పెరగాలి మా రైతు బాగుపడాలనేది ఒక తండ్లాట అధిక ఆదాయం వచ్చే పంట కావాలి అందుకే ఈ ఆయిల్ పామ్ అనేది తెలుసుకొని మా నిరంజనన్న సహకారంతో సిద్దిపేట జిల్లాను ఆయిల్ పామ్ జిల్లాగా డిక్లేర్ చేయడమే కాకుండా ఇవాళ పెద్ద ఎత్తున సబ్సిడీ పెంచిన ఎకరానికి ఎనభై వేల రూపాయల సబ్సిడీ